అవునే రాధా, శ్రీరామ నవమి నడుపుడు మీ అన్ని కనపడే ఆడక హౌలాగాడు. నువ్వు ఇస్తా ఉండు, నేను గీ పానక మరిచిస్తా. పంగక రంగ తరంగ దమాజై గారు రామస్వామి భజన చెబుతా అంటే ఈడకొచ్చిన ఏం చేస్తున్నావురా? ఈడ హనుమాన్ భజన చేస్తున్నానే, సంజీవి కలుపుతున్నానే. సంజీవి అంటే ఏందో తెలుసా? బంగు. సంజీవి దాగి చచ్చిపోయిన లక్ష్మణుడే లేచి కూర్చున్నాడు. బంగు దాగి బతుకున్న బైరాగి డైరెక్ట్ స్వర్గం. పండుగ పూట కూడా నీ పాడు పల్లెమానో కదా. ఇదిగో ఈ పానకం తాగు. అరే పానకంలోకి ఇచ్చేముంటదిరా. ఏ రాధాబాయి, నువ్వు మరిగారే? ఈ పోరగాడు మల్లుచుండు, ఏం కుదిన అనుకుచుండు? ఒరే ముందు ఆ గంతులాసి, ఆ అమ్మాయి ఎక్కడుందో చూడరా. స్వర్గం మెట్లే ఇంద్రుడు రంప మేనక. అరే మాధురి దీక్ష పంకు తాగితే ఈలక్కనవుతారా? పొరగా నువ్వు కథమైన నైజీద్దు. మీరు గొప్పోళ్ళు, నీ బాంచ మీ కాలు. ఏమిటిది అసలు? నేను నేను వచ్చింది. నై బాబు నై, ఇవాళ పండగ, నా మీద గుస్సా మాఫ్ చేసి నేను ఇచ్చే పానకం తాగు. లేలే బాబు లేలు. సరే ముందు నేను చెప్పాను బాబు నై, పైలో పీలో బాబే బోలో. పీలో పీలో అని పీల్ అవుతుంది. ఒక్క పీకు పీకు బాబు. పీలో బాబు. అబ్బా ఏమిటి, పానకం ఇంత మంటగా ఉంటుందా? గట్లనే ఉంటుంది బాబు, ఇంకో గుట్టుకి. ప్లీజ్ బాబా, నా మాట ఎవరన్నా చూస్తే బాగోదు. నువ్వు అసలే ఒట్టు మనిషి కాదు. అబ్బా కొడతావేంటి బాబుకు మర్యాదలు ఎక్కువైపోయి, ఇప్పుడు నాకెందుకు నమస్కారం? నా చేతులు అతుకుపోయినాయి విడదయ్య. ఇంత బంగు కొట్టాడు బంగే, నా చేతులు అతుకుపోయినాయి విడదయ్య. థ్యాంక్స్ అరే విడిపోయాయి. ఏమిటండి రోజు రోజుకి వీడు అలవాట్లు విడును, మీరు అసలేం పట్టించుకోరా? దట్ ఈజ్ మై సన్. వినాయకం ఎక్కడ మా డాడీ? ఏమోనండి, ఒంటి నిండా రోగాలే. ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో. డాడీ డాడీ అదిగో ఈ గుంపులో వినపడింది. ఈ బూచోలోనే ఆ బూచోడు ఉండుంటాడు, చూస్తా ఉండండి. ఐగరు ఐగరు అయినా మా ఐగరు ముఖం ఇంత అందంగా అనుకుంటది. ఐగరు ఏమండి ఐగరు 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 ఏమండి ఇది ఇక్కడ ఉన్నాడు. హాయ్ ఇతను మా డాడీయా? పుట్టి పాతికేళ్ళు అయింది, ఇప్పుడు మీకు అనుమానం రాకూడదు బాబు. ఎవరంటే బాగుండదు. దారుమైన అంచెతల్లో పుట్టిన ఎదరా, ఆ పైపు తీసుకుని మొహం కడుగో. మట్టిలో మాణిక్యంలాగా, మురికిలో ముత్యంలాగా, బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. ఎరా సన్ను, అర్ధాంతరంగా వచ్చేసావు. ఎంబీఏ పరీక్షలు అయిపోయినాయా? రాసేవా? ఏంటి పాస్ అయితే గాడిద గుడ్డు, మీ ఒంటి మీద ఎంత బుర్రతుందో ఆయన బుర్రలో అంత ఉంది. డాడీ ఏమిటి ఇప్పుడు ఎక్కువగా మాడుతున్నాడు? అన్సీజన్లో పుట్టిన ఆంబూత ఆడితో నీకెండ్రా, నువ్వు చెప్పు. ఇక నేను చదవండి డాడీ, ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను. వెరీ గుడ్. మీరా? ఏ డౌట్ గా ఉందా? మీరెప్పుడు వచ్చారు? ఎప్పుడు వచ్చానో కూడా తెలియనంత ఏకాగ్రత పెయింట్ చేస్తున్నా అన్నమాట. 24 అవర్స్ ఈ ఆర్ట్ పిచ్చానా? నా హార్ట్ గురించి పట్టించుకోవా? ఎనీవే థ్యాంక్ యూ. దేనికి? స్టిక్కర్లా రాలిపోకుండా పర్మనెంట్ గా నా నుదుటా తిలకం దిద్దినందుకు. రావయ్యా. అయ్యా కోట్లగా నమనం వచ్చాడా?
ఆయన సన్ను వచ్చాడు. వాడు ఎందుకు వచ్చాడు? ఐ కాంట్ హెల్ప్ ఇట్. హాయ్ అంకుల్. గిరి, అక్కడ కూర్చున్నావంటే అది అయ్యగారి సీటు. భలే చెప్పావయ్యా, మా నాన్న ఈయన ఈక్వల్ పార్ట్నర్స్ అయినప్పుడు ఒక సీట్ ఏంటి, రెండు సీట్లు ఉండాలి. ఎందుకు అంకుల్ అంత కోపం? ఈ జీవితం ఏ శాశ్వతం, లైఫే శాశ్వతం కానప్పుడు ఈ కుర్చీ ఎంత? కర్మకాలి రేపు వ్యాపారంలో లాస్ వచ్చి ఐపీ పెట్టావనుకో, నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా? ఏ పక్షవాతం వచ్చి కాలో చేయో పడిపోయిందనుకో, నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా? అసలు నీ లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ? గేట్ వాచ్మెన్. మళ్ళీ ఎక్కడికే వెళ్లాల్సి వచ్చింది అనుకో. నీ కొడుకు ఏ వాడాడో వినవరా? చేతిలో తుపాకీ లేదు కానీ ఫ్రెండు కాల్చి పరేసేవండి. ఆయన అంటే ఎవరనుకున్నావరా? ఆయన ఇంట్లో ఎంగిలి మెతుకులు ఏరుకుని తినాల్సిన మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని కంచంలో భోజనం పెట్టిన మహానుభావుడు రా. ఆయన పట్టుకుని నీ నోటుగా చెడుకూస్తావా? కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందిరా. సారీ ఫ్రెండు, నీ మూడు పాడైంది. సిగ్గు ఫ్యాక్టరీ వేలం విషయం సాయంకాలం మాట్లాడుకుందాం. సిగ్గు లేకుండా అలా నిలబడతావే రా. ఇవిగో తడలేవు. ఇస్తా? నువ్వు మంచి ఫైరింగ్ మూడ్ లో ఉన్నావు కదా, ఈ ఆవేశంలో ఏ లారీనన్నా గుద్దామనుకో, నాకు వారసుడు లేకుండా పోతాడు. వారసుడు మీద ప్రేమ ఉంటే అలా మాట్లాడు. పిచ్చి నా కొడక, రాజకీయ నాయకుడికి వ్యాపారస్తుడికి రెండు నాలికలు ఉండాలిరా, ఒకటి నిజం చెప్పడానికి, రెండోది అబద్ధం చెప్పడానికి. ఏంటి అనేది? ఎందాక అక్కడ కూల్ చేయడం కోసం అబద్ధం చెప్పాను, ఇప్పుడు నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను ఇను. రేపు సిగ్గు ఫ్యాక్టరీ ఆలంపాటకి ఆడికి అచ్చొచ్చిన కారని 118 వేసుకుని నా ఫ్రెండ్ ఎగేసుకుని వస్తాడు కదా, ఆ కారు నువ్వు లారీతో గుద్దించి ఆడి ప్రాణాలు పోయినాయి అనుకో, ఫ్యాక్టరీ ఏమంది అవుద్ది? కాలో చెయ్యో ఇరిగింది అనుకో, ఇందాక నువ్వు కూర్చున్న కురిసి నీది అవుద్ది. కూలయ్యావు కదా, ఇగో తాడాలి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొన్నేళ్లుగా మూతపడి ఉన్న మహాలక్ష్మి ఆగ్రో ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఆక్షన్ మొదలు పెట్టబోతున్నాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి, మున్సిపల్ కార్పొరేషన్ కి, కార్మికులకు మేనేజ్మెంట్ బకాయి పడ్డ మొత్తం 1,20,00,000. కాబట్టి
ఈ వేలం పాటను 1,20,00,000తో మొదలు పెడుతున్నాం. సర్కారు వారి పాట 1,20,00,000. 50,00,000. 70,00,000. 2.5 కోట్లు. కోట్లింగం గారి పాట 2.5 కోట్లు. ఒకటోసారి. కోట్లింగం గారి పాట 2.5 కోట్లు. రెండోసారి. కొయ్య పైదనే ఢై గారు. కోట్లింగం గారి పాట 2.5. పాట ఆపండి. రా ఫ్రెండ్ రా. ఇప్పటిదాకా నువ్వు రాపోయేసరికి పాట నా పేరున పాడేస్తున్నా. నీ పేరు మీద పాట అంటే దానికి మన కంపెనీ పేరు మీద పాడొచ్చుగా. నీ నా అనుకునే మనిషికి మనానే మనసు ఉండాలిగా డాడీ. స్నేహానికి లొంగిపోయి నువ్వు వాడిని పార్ట్నర్గా చేర్చుకుంటే స్వార్థానికి అబ్బడిపోయి వాడు నీకు పాడగట్టాలని చూశాడు. ఆక్షన్ తడుగొట్టేయాలనే ఆలోచనతో పథకం ప్రకారం వీడు నిన్ను చంపాలనుకున్నాడు. అదృష్టవశాత్తు నీ కారు నేనే వేసుకెళ్ళబట్టి వీళ్ళ అసలు రంగు బయటపడింది. ఆ రండి ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్ళండి. నా డబ్బు తింటే బాధపడేవాడిని కాదు, నా ఆస్తికి నష్టం తెస్తే పట్టించుకునేవాడిని కాదు, నమ్మకంగా ఉంటూ నాకే ద్రోహం తలపెడతావా? తింటానికి లేదు, ఇంత అన్నం పెట్టమని ఏడిస్తే మన పాత స్నేహాన్ని గుర్తు పెట్టుకుని నిన్ను నా పార్ట్నర్గా తీసుకున్నాను రా. ఒంటి నిండా రోగాలు పెట్టుకుని ఒక్కరోజు కూడా ఫ్యాక్టరీకి రాకపోయినా లాభాల్లో వాటాలు పంపాను రా. అలాంటిది నన్ను సంపాదన చూస్తావురా? ఈ క్షణం నుంచి నీకు ఈ ఫ్యాక్టరీకి ఏ సంబంధం లేదు. అదేమిటి సార్, ఇలాంటి వాడిని అంత తేలిక వదిలిపెడితే అలా? మనిషికి మాటతో సమాధానం చెప్పాలి, కానీ ఇలాంటి కుక్కకి చెప్పుతో సమాధానం చెప్పాలి సార్. నేనెవరో చెప్పుకో చూద్దాం. ఏడ్చినట్టుంది, నిన్ను కడుపారా చూసుకుందామని ఇక్కడ పనులు చేస్తే నన్ను అసలు పట్టించుకోవేంటి? ఎలా చూసుకుందామని? కడుపారా చూసుకుందామని. కడుపారా చూసుకుందామని కాదే, కల్లారా చూసుకుందామని. ఈ భాష తగలయ్యా. ఏదోలే అమ్మాజీ అమ్మాజీ, నువ్వు కారు టైర్ అయితే నేను నిన్ను అంటి పెట్టుకున్న ట్యూబ్నే. ఆ ట్యూబ్కి ఎప్పుడు పంచర్ పడుద్ది. ఏంటే బోరుకొచ్చిన ఇంజిన్ లాగా ఓ నస పెడతావు? నువ్వు ఇట్టాగి అంటూ ఉండు, మా అన్న ఎవరితో తాళ్ళు కట్టించేస్తాడు. ఏంటి వాడు కట్టించేది? పప్పులో ఉప్పు మెట్టడారి వెనక మీసాలు పెట్టినట్టు తింగరదవా. వాడేం తింగరదవు కాదు, కాకపోతే నువ్వు తింగరదవా. చాలు ఎవరిక, మా అన్న చాలా తెలివైనడు, మా అయ్యి నాకు రాసిన ఆస్తంతా తొక్కేద్దాం అనుకుంటున్నాడు. తొక్కేయడానికి ఏమైనా యాక్సిడెంట్ అనుకున్నాడా? అవును, మీ బ్రదర్ నాకు ఏమాత్రం కట్నం ఇవ్వాలనుకున్నాడు. సిగ్గు లేకపోతే సరే, కట్నం అంటే కట్నం. నన్ను చేసుకున్నాడు ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఎట్టాడు తెలుసా? ఏంటి, నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా? అవును. అన్నని బోల్తా కొట్టించి టింకరింగ్ చేయించి 10 పైసలు కట్నం ఇవ్వకుండా నిన్ను చేసుకోకపోతే నా పేరు అప్పాజే కాదు. ఆ పైజానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెటప్. నోటికి వచ్చినట్టు కుయిపోక, ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం పోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగడానికి ఇన్ని పాటలు పడతారు. ఏంట మెక్కుడు, డైరీ ఫారం కొట్టులాగా నా కంటి ముందట మెక్కపోకరా, ఆకలిగా ఉంది నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కట్ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోదు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందాడు రా. అబ్బా సెంటర్లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరిక కోరాడటండి. ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు బయటికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ బట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కదానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా, ఆగలేను. నా చేతులు బయట తినన్నా నా ఆస్తిలో సగం నీకు రాసి ఇచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటి ఎన్ని రోగాలు ఉన్నా మీ మనసు మాత్రమే అనండి. ఎందుకంటే నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తానంగానే అంటే మేద పడతావా కుక్కలాగా? చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటానుకున్నావా? చూస్తా ఉండరా, ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తవ్వుతా. మిషన్ లాగేసిందిరా. Oh.
బాబు నా బాబుకి ఇస్తావా? ఇస్తానన్నా. మరి నా కాలు రంగరావనా, ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం నీ ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తారంట. మరి అబ్బాయి చదువు పర్వాలేదమ్మా, ఏ తండ్రి అయినా తన కొడుక్కి చదువు మాత్రమే చెప్పించగలడు. కానీ నాన్న నాకు ఉద్యోగం కూడా ఇప్పించాడు.